లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు తన సహృదయం చాటుకుని వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద రాజన్న క్యాంటీన్ ఎమ్మెల్యే అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పనిచేసుకుంటున్న వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్న వారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రాజన్న క్యాంటీన్ ప్రారంభించారు. వలస కూలీలకు ఆశ్రయం కల్పించి భోజన వసతి కల్పించిన ఎమ్మెల్యే అప్పలరాజుని వలస కూలీలు ప్రశంసించారు. పచ్చడి మరి అలాగే 11 గంటల తర్వాత పెరుగన్నం ఆలు భుజియా నిరంతరం మంచినీళ్ళు ఈ ఏర్పాట్లు త్రూ అవుట్ ద డే కూడా ఉంటాయి. అంటే ఇది ఒక పర్టికులర్ టైమింగ్స్ అనే కాదు. సాయంత్రం 4 గంటలకు కూడా భోజనం ఇక్కడ లభిస్తూ రాత్రి 10-11 గంటలకు కూడా ఇక్కడ భోజనం లభించే ఏర్పాట్లు త్రూ అవుట్ ద డే ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనాలు అరేంజ్ చేయటానికి కూర్చొని తినగలిగితే వెళ్ళండి. ప్యాకెట్స్ కావాలంటే ప్యాక్స్ రూపంలో ఇవ్వడానికి మరి అలాగే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి భోజనం చేయటం వల్ల శానిటేషన్ ఇబ్బంది వస్తుంది. దానికోసం డస్ట్బిన్స్ అన్ని పెట్టి కూర్చోవడానికి కుర్చీలు కింద కార్పెట్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అవసరమైతే ఒక అరగంట శాంతి తీరు వెళ్ళడానికి అన్నట్టుగా కార్పెట్ కూడా కింద వేసి వలస ప్రయాణికులు ఎవరు కూడా పలాస నియోజకవర్గంలో ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎవరు ఒక్కరు అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. అనేక మంది దీనిలో భాగస్వామ్యం కావాలి. మరి దానిలో భాగంగా ఈరోజు పెద్దలు సుడియా సురేష్ గారు మాకు మంచి మిత్రులు వికాస్ తరంగిణి వాళ్ళ జీఎర్ స్వామి ట్రస్ట్ పేరిట 1 or 2 days మేము అరేంజ్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఆయనకి ధన్యవాదాలు తెలియచేస్తాం. మరి అలాగే వ్యక్తిగతంగా నా తరపు నుంచి కూడా ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి అలాగే మా పార్టీ పెద్దలు చాలామంది మేము ఒకరోజు చేస్తాం మేము ఒకరోజు చేస్తామని చెప్పి చెప్పారు. పివి సతీష్ గారు ఒకరోజు చేస్తానని మరి అలాగే బోర్ బుజ్జి గారు ఒకరోజు చేస్తానని మరి అలాగే గిరిబాబు గారు ఒకరోజు చేస్తానని మరీ ఒకరోజు చేస్తానని నటకుమార్ చేస్తానని గణపతి కిషోర్ చేస్తానని అంకోల్ శ్రీను